ఆ రోజు మేము ఆలోచన చేశాం. ఇది మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే నమ్ముతున్నారు మా ముఖ్యమంత్రి. గత ముఖ్యమంత్రులకు ఈ ముఖ్యమంత్రికి తేడా ఒకటే, వాళ్ళు ప్రజా సంక్షేమం అనేది పక్కన పెట్టి మా ప్రాధాన్యత వాళ్ళ ప్రాధాన్యత ఏమిటంటే వాళ్ళ ప్రయారిటీ పారిశ్రామికీకరణ, లేకపోతే వేలకు వేలు రైతుల దగ్గర నుంచి భూములు లాక్కోవడం, ఒక లీకు బిల్డింగ్లు కట్టడం, జపాన్ సింగపూర్ చైనా తిరగడం, అక్కడ ఒక ఇదిగో బ్రహ్మాండమైన నగరాలు వస్తున్నాయి, పెద్ద పెద్ద బిల్డింగులు వస్తున్నాయి, ఆకాశ హర్మయాలు, ఇదిగో ఇక అల్ బురుజ్ అనేది దుబాయ్లో ఉన్న అటువంటి దాన్ని మించిపోయే బిల్డింగ్లు మేము ఇక్కడ కడతాం, అటువంటి ప్రాధాన్యతలు లేదా విమర్శ చూపుతో ఒక కార్యకర్తలకు చేసే ప్రోగ్రాములు నీరు మట్టి ఇలాంటి ప్రోగ్రాములు, దోపిడీ కార్యక్రమాలు ఇక్కడ పుష్కరాల్లో ఏదో చేశామని ఇక్కడ గ్రాఫిక్స్ రాజమౌళి గారిని పిలిపించాలా ఎవరిని పిలిపించాలా ఇటువంటి గ్రాఫిక్స్ మా ముఖ్యమంత్రిని మీరు చూశారు. ఈయన గ్రాఫిక్స్ నమ్మే విషయం కాదు, అప్పటి నుంచి కూడా మేము ఇప్పుడు అదృష్టం మా ముఖ్యమంత్రి కూడా దీని మీద ఆలోచిస్తున్నాడు, అప్పటి నుంచి ఆలోచిస్తున్నాం. నేను కానీ మాధవ్ గారు అప్పుడు ఉండేవాడు ఆ డిపార్ట్మెంట్లో. మేమందరం మా బిడ్డలు ఎదగాలి, మా బిడ్డల ఎదుగుదల విద్యాభివృద్ధితోనే సాధ్యం, ఆ ప్రాంతం అభివృద్ధి ఈ విద్యతోనే, మా బిడ్డలంతా ఆరోగ్యంగా ఉంటేనే. ఎందుకంటే ఒక తరం ఇప్పుడు మా తరం ఎస్, ఒక తరం తర్వాత నెక్స్ట్ తరం వాళ్ళు విద్యలో ముందుండి తర్వాత బాగా ఆరోగ్యంగా ఉండి ఏ రంగంలోనైనా రాణించాలంటే విద్యలో కానీ తర్వాత క్రీడారంగంలో కానీ ఏ రంగంలో కానీ వాళ్ళు రాణించాలంటే వాళ్ళు విద్యలో బాగుండాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. ఈ సిద్ధాంతాన్ని వచ్చిన మొదటి సంవత్సరం నుంచే చంద్రబాబు నాయుడు గారు అయితే ఓట్ల కోసం సీట్ల కోసం చేసే రాజకీయాలు ఆఖరి నిమిషంలో మనం చూస్తామని ఎప్పుడు కూడా చాలా మంది వాళ్ళే విస్తుపోతున్నారు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు కరోనా సమయంలో ఇంత కష్టం. ఇందాక మనం అందరినీ విన్నాం, ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కలుగజేస్తూ ఉంది, తర్వాత రెండో విడత ఉంది, మూడో విడత ఉంది. ఈ లోపల మనం కన్న తల్లి, అదే మనం ఉన్నాం కదా జననీ జన్మభూమిష్య స్వర్గాదపి గరియసి, కన్న తల్లియు కన్న నేలయు స్వర్గము కంటే మిన్న. మనం ఈ నేలకు మనం అందరం ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకున్నాం, ఇందాక కలెక్టర్ గారు కూడా చెప్పారు. మన బిడ్డలు మనకంటే ఉన్నతంగా ఎదగాలి, ప్రభుత్వం చేస్తూ ఉంది, విద్య ఉన్నప్పుడే మనం ఎదగలమని. ఇది ప్రభుత్వం చేసేది కాకుండా మన పరంగా మనం విద్యను పిల్లల్లో ఇంకా మెరుగ్గా తీసుకుపోవాలంటే, క్రీడా రంగంలో మన పిల్లలు రాణించాలంటే మనము కూడా మన వంతుగా ఉడతా సహాయంగా ఇక్కడ నుంచి చదువుకున్న వాళ్ళు కొందరు ఎన్ఆర్ఐలు ఉన్నారు, కొందరు అమెరికా, ఇంగ్లాండ్, రష్యా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇలా ఉన్నారు, కొందరు మంచి పదవులు ఉన్నారు, కొందరు రాజకీయంగా ఉన్నారు, కొందరు బిజినెస్ పరంగా కొంచెం ఉన్నారు, ఒక్కొక్కరు ముందుకు వచ్చి ఇంకా మనం ఏం చేయగలం మన బిడ్డలకి అని ఆలోచించి సరే విద్యా కమిటీ అకౌంట్కు మనం వేయడమా లేదా డైరెక్ట్గా విద్యా కమిటీ ద్వారా మనం చేయడమా, ఇలాంటివి కూడా దయచేసి ఆలోచించాలని. ఎవరైతే ఈ ప్రాంతంలో చదువుకొని వాళ్ళ బాగా మంచి స్థితిలో ఉన్నారో వాళ్ళందరూ తిరిగి వచ్చి మనం ఇంత ఇచ్చి మనల్ని ఇంత ఉన్నత స్థానానికి చేసిన బడికి మన ఊరికి మనం ఏం చేయగలం అని ఆలోచించే రీతిగా ఇంకా కొంచెం వాళ్ళు ఏం చేయగలరో చేయాలని వాళ్ళందరినీ సవినయంగా మీ ద్వారా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.